Namaste guys, welcome to my channel The Gaming Boy. So guys, andariki munduga thank you anamata endukante manam 500 subscribers aithe reach aithe aipoyam mana channel lo. So soon 1k kuda kottestarani anukuntunnanu guys. Ippudaithe manam meeku telusu last episode lo manam em chesamo, manam vachesi bullet konnam and security ni aithe pettukunnam. Dani before episode lo vachesi manam aithe పౌడర్ని అయితే ఆర్డర్ ఇచ్చాం అనమాట. సో అదైతే ఇప్పుడు వచ్చేస్తుంది. సో ఇంకొక 1 అవర్లో అయితే ఉంటుంది గైస్, కరెక్ట్గా 2కి అలా ఉంటుంది అన్నాడు. సో 1:30 అయిపోయింది అప్పుడే, ఇంకో హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తుంది, 2:30 కల్లా వస్తుంది అనమాట. అండ్ మన సెక్యూరిటీని కూడా ఇక్కడే పెట్టాను గైస్. 8 మెంబర్స్ని ఒకే చోట పెట్టలేదు. సో లైక్ తెలిసిందే కదా, ఇద్దరినైతే ఇక్కడ గైస్. సో సైడ్ గేట్ దగ్గర అనమాట, మెయిన్ డోర్ దగ్గర అయితే ఒక్కడే గైస్. సో ఒక్కడే లైక్ చాలని మించింది. సో అందుకే ఇక్కడ ఒకడిని అయితే పెట్టాను అనమాట. అండ్ మన రాన్ గార్డ్ అయితే ఇంకా రాన్ గార్డ్ ఎక్కడికో బయటికి వెళ్ళినట్టున్నాడు, వాడైతే లేడు. అండ్ యా ఇక్కడ ఒకడు గైస్. సో ఈ చివర ఒకడు అండ్ అక్కడ అండ్ ఇక్కడ అనమాట. సో ఇటు సైడ్ ముగ్గురు అండ్ ఇటు సైడ్ ముగ్గురు గైస్. సో అలా అయితే ప్లేస్ చేసానమాట. సో ఇలా ముగ్గురు అలా ముగ్గురు, ఇక్కడ ఇద్దరు అండ్ కింద ఒకడు గైస్. అండ్ ఇప్పుడైతే మనకి ఆ బోర్డర్ వచ్చేసి మనకైతే షిప్ యార్డ్ దగ్గరికి అయితే రాబోతుంది గైస్. సో ఒక ఇంకొక 1 అవర్లో అయితే వస్తుంది. సో 2:30 అలా అయిపోతుందండి. అండ్ ఇప్పుడు మనం బుల్లెట్ మీద వెళ్ళబోతున్నాం. సో అంతకంటే ముందు మనం అయితే గ్లాస్ తీసేద్దాం గైస్. ఓ రాన్ గడ్ ఇక్కడ ఉన్నాడు, లేడనుకున్నానే, సారీ రా, నేను పట్టించుకోలేదు, చూసుకోలేదు. ఓకే, మనం ఎంత అప్గ్రేడ్ చేసినా దీన్ని అయితే అప్గ్రేడ్ అయితే చేయలేము గైస్. సో దీని అయితే లైక్ నేను చేంజ్ చేయలేకపోతున్నాం అనమాట. ట్రై చేశాను, సో చేంజ్ అయితే అవ్వట్లేదు లోపల. సో ఇది బాగుంది గైస్, డీసెంట్గా బుల్లెట్ మీద భలే ఉంటుంది. బుల్లెట్ మీద బ్లాక్ కలర్ గ్లాసెస్ పెట్టుకుంటే యా ఇది బాగుంటుందేమో. సో వద్దులేండి, సో గ్లాసెస్. సో యా గ్లాస్ అయితే వద్దు, నాకు ఎందుకో వద్దనిపిస్తుంది. ఓకే, మనమైతే ఇప్పుడు బుల్లెట్ మీద వెళ్ళబోతున్నాం. అంత లాంగ్ గైస్. సో చూడండి, ఇక్కడికన్నమాట మనం వెళ్ళాల్సింది. సో ఇక్కడికి మనకైతే డెలివరీ అయితే రాబోతుంది గైస్ మన పౌడర్ అయితే. ఇదిగోండి మన బుల్లెట్ అయితే ఇక్కడ రెడీగా ఉంది. ఓకే, ఇంకా స్టార్ట్ అయితే చేసేద్దాం. అండ్ వీడైతే ఇంకెక్కడే ఉంటాడు గైస్. సో వీళ్ళందరికీ వెపన్స్ ఇవ్వలేదని అయితే అనుకోకండి గైస్. నేనైతే వెపన్స్ అయితే ఇచ్చానమాట. కాకపోతే మనం కాకుండా బయట వాళ్ళు ఎవరు టచ్ చేసినా వాళ్ళైతే అప్పుడు తీసి వెంటనే కాలుస్తారనమాట. అంటే వెపన్స్ ఇచ్చామని తెలియకుండా ఉండడం కోసం అయితే అలా చెప్పాను, అలా ఉంచమని అయితే చెప్పాను అనమాట వాళ్ళకైతే. సో అదే ఫాలో అవుతున్నారు వాళ్ళైతే, మంచిగానే ఉంది. సో యా ఇంకా మనమైతే మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోదాం. నాకు తెలిసి మాల్ అయితే చాలా ఎక్కువ రేటే ఉంటుంది గైస్. మనం కనుక అమ్మితే కనుక బీభత్సమైన సేల్ అనమాట ఇదైతే గైస్. ఇక్కడైతే పోలీసులు అయితే ఉన్నారు. ఒక్క నిమిషం, మనమైతే ఇలా పక్కకు ఉందాం గైస్. ఇక్కడైతే పోలీసులు ఉన్నారు గైస్. మనమైతే హెడ్ గైస్ వాడైతే. సో ఒక్క నిమిషం ఆగండి, సో ఒకసారి ఫోన్ తీసి చూద్దాం. వాడైతే హెడ్ గైస్, మనమైతే ఆ రోజు కంప్లైంట్ ఇచ్చాం కదా హెడ్ అనమాట వాడైతే. సో ఒకసారి జూమ్ షర్ట్ ఇక్కడ నుంచి కనబడట్లేదు, కొంచెం పక్కకి. ఓకే, నాకు తెలిసి హెడ్ అని అనుకుంటున్నా. హెడ్ అయితే వాడికి ఇక్కడ పని ఉండదు గాయస్. వెయిట్ హెడ్ గైస్, కన్ఫర్మ్ వాడు హెడ్ అనమాట. సో చూసుకొచ్చే డ్రెస్ కూడా అదే. సో వీడు ఇంకో పోలీసుడు అయితే వచ్చాడు. అండ్ అదైతే వాడి కారు, గవర్నమెంట్ ఇచ్చిన కార్లని. ఓకే, వీళ్ళు ఎందుకు వచ్చారు గైస్ ఇక్కడికి? అంటే యాక్చువల్గా వాళ్ళ సెక్టర్ ఇది కాదనమాట, వాళ్ళ సెక్టర్ వేరు, ఇది వేరు అనమాట. కాకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చారు గైస్ వీళ్ళు? సో చూద్దాం, వాళ్ళు వెళ్ళేదాకా చూద్దాం గైస్. వాళ్ళైతే ఫాలో అవుదామా? ఎందుకంటే వాళ్ళు ఇక్కడికైతే పని లేదు, మన ఇళ్ళు అయితే చెప్తారు ఫోన్ చేసి వస్తున్నానని చెప్తారనమాట. అలాంటిది మనకి కాల్ లేదు ఏం లేదు, ఎందుకంటే మనమే కంప్లైంట్ ఇచ్చింది వీళ్ళకి. మనం ఇక్కడ ఎందుకు ఇవ్వలేదంటే ఇక్కడ వాళ్ళు పట్టించుకోరు గైస్. సో అందుకే లాస్ ఏంజెల్స్లో అయితే ఇచ్చాను. కాకపోతే వాడికి ఇక్కడికి సంబంధం ఉండదు గైస్. మన కోసం వచ్చి ఉంటే మనకైతే ఫోన్ చేస్తాడు. సరే చూద్దాం వాళ్ళు ఎక్కడికి వెళ్తారో, సో ఏం చేస్తారో గైస్. వాళ్ళైతే స్టార్ట్ అవుతున్నారు అనమాట. సో చూడండి ఎక్కుతున్నారు. సో ఎక్కేసారు ఇద్దరు. ఓ ఇంకా ఎక్కలేదు. ఓ వెయిట్ 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 వెయిట్, ఆగుదాం ఆగండి, ఎక్కేసారు అనుకున్నాను. కమాన్, వాళ్ళైతే తీస్తున్నారు గైస్. గైస్ మూవ్ అయితే అయిపోతున్నారు అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నారో చూద్దాం గైస్. స్లోగానే ఫాలో అవుతాం. మనం బుల్లెట్ తీసుకురావడం మంచిదండి గైస్, ఎందుకంటే మన కార్ ఆడికి తెలుసు, బుల్లెట్ కొనడం వాడికి తెలియదు అనమాట. సో అందుగురించే ఏంట్రా ఎంత స్లోకి వెళ్తున్నావు? హలో, ఓకే పర్లేదులేండి, మనం అయితే నెమ్మదిగా అయితే ఫాలో అవుదాం. సో మరి ఇంత దగ్గరికి అయితే వద్దు, ఎందుకంటే కనిపెట్టేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఓకే, సిగ్నల్ ఇచ్చాడు, ఇటు సైడ్ అక్కడికి వీడు. హలో, ఓకే గైస్ తనైతే షెడ్లోకి అయితే వెళ్తున్నాడు గైస్. వాట్, అక్కడ ఎవడు ఉన్నాడు? ఓకే మనమైతే వెళ్దాంలేండి, కనుక్కుందాం. వెయిట్, ఓకే బైక్లు అయితే ఆపేసాడు. ఓకే వాళ్ళైతే అలా ఆగిపోయారు. సో మనమైతే కొంచెం బైక్ని అయితే ఇక్కడైతే దాద్దాం. షిట్, మరీ దగ్గరికి అయితే వచ్చాం. సో ఓకే ఇలా అయితే ఆపుదాం గైస్. సో వాళ్ళు దిగారు. సో ఓకే మనమైతే ఇలా దిగుదాం. సో చూద్దాం గైస్ వాళ్ళు ఎంతకి ఏం చేస్తారో, ఎక్కడికి వెళ్తారో అని చెప్పేసి. వాళ్ళైతే ఇక్కడ ఎందుకు వచ్చారు గైస్? ఏదో జరుగుతుంది. సో మొత్తం చూద్దాం గైస్ వాళ్ళు ఎక్కడికి వెళ్తారో.
గైస్ వాళ్ళైతే లోపలికి వెళ్ళిపోయారు. సో మనం కూడా సైలెంట్గా అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళదు కానీ ఇక్కడ నుంచి బయట నుంచి చూద్దాం గైస్. సో ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఇదిగోండి పోలీస్ కార్ గైస్. చూసారా పోలీస్ స్టిక్కరింగ్ లేదు. ఐ థింక్ ఏ గాల్ చేకే తల్లి. ఓకే గైస్ వీళ్ళెవరు? హలో మనం అటు సైడ్ వెళ్ళచ్చా? మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళిన అటు సైడ్ కూడా ఖాళీగా ఉంది గైస్. ఇక్కడ అందరూ బౌన్సర్స్ అయితే ఉన్నారన్నమాట. సో బౌన్సర్స్ అందరూ ఉన్నారు. ఓకే ఇక్కడ నుంచి క్లియర్గానే ఉంది గైస్. గైస్ వాడైతే గ్యాంగ్ మెంబర్ గైస్. సో గ్యాంగ్ లీడర్ కాకుండా లైక్ వాడి కింద ఉంటాడనమాట, అన్నీ చూసుకుంటాడు వీడే. సో ఐ థింక్ వీడిని ఎక్కడో చూశాను గైస్. వీడైతే గ్యాంగ్ మెంబర్. గ్యాంగ్ మెంబర్కి వీడికి ఏంటి గైస్ లింక్ ఏంటి? ఓ షిట్ షిట్ షిట్, అరే అరవకండ్రా అరవకండ్రా, తొరిగిపోతాండ్రా గైస్. గ్యాంగ్ మెంబర్కి వీడికి ఏంటి? ఓకే ఒకసారి ఫోటో తీసి, వెయిట్ సెకండ్, ఫోటో తీసేసి మన లెస్టర్గా అయితే పంపుతాను అనమాట. సో లెస్టర్గాడికి పంపేసి కొంచెం దూరం నుంచి తీస్తాను, ఆగండి. సో వీళ్ళ కారే మనకు కవర్ అనమాట. సో ఓకే ఓ వెయిట్ సెకండ్, ఇదంతా తీసేసి ఒకసారి లెస్టర్గాడికి అయితే ఫోటో అయితే పెట్టేస్తాను. కమాన్ ఏ ఆ బాస్ గారు కనబడట్లేదు. ఓకే ఇక్కడ నుంచి అయితే తీసేస్తాను గైస్. తీసేసి అయితే ఆడికి పంపుతాను. సో వాడు ఏమంటాడో చూద్దాం. A few moments later. గైస్ ఇప్పుడే లెస్టర్ గారు అయితే ఫోన్ చేశాడనమాట. సో ఏంటి అంటే ఆ గ్యాంగ్ మెంబర్ ఉన్నారు కదా, లైక్ వాడు మాట్లాడుతున్నాడు కదా పోలీసుడు, వాడు వచ్చేసి అంటే లైక్ కార్ సైడ్ ఉన్నాడు కదా, వాడు వచ్చేసి డేవిడ్ మనిషి అంట గైస్. డేవిడ్ మనిషితో పోలీసులు అయితే కొలాబ్ అయితే ఉన్నారనమాట. సో అది కూడా చెప్పాడు లెస్టర్ గార్డ్ వచ్చేసి, వీళ్ళైతే కొలాబ్ అయితే ఉన్నారు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, వాళ్ళకి నువ్వేం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వద్దని చెప్పాడు. లిటరలీ నేను ట్రస్ట్ చేశాను గైస్ పోలీసుల్ని, లిటరలీ నేనైతే నమ్మాను. సో ఇప్పుడు మనం ఏం చేయలేం, ఎందుకంటే వాళ్ళ దగ్గర చూసారా వెపన్స్ అన్నీ ఉన్నాయి. సో మనం పోలీసు వాడికి కనబడకుండా వెళ్ళిపోవచ్చు గైస్. సో వెళ్ళిపోవాలి. సో ఎందుకు అంటే మళ్ళీ వీళ్ళకి ఏమన్నా పోలీసులు కనబడ్డాం అనుకోండి, వాళ్ళకి డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం వాళ్ళని కలిసి కంప్లైంట్ కూడా ఇచ్చాం కాబట్టి డేవిడ్ మీద. ఇప్పుడు కనుక మనం ఏమైనా యాక్షన్ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ పెంట పెంట అయిపోద్ది. సో కాకపోతే గైస్ నేనేదో లైక్ ట్రవర్ని కానీ మంచి ఓడికైనా చూపిద్దాం అనుకుంటే ఎవడు వినట్లేదుగా. లేదు గైస్ ఇంకా మళ్ళీ మనం ఎలా ఉండలేం కానీ ట్రవర్. సో రేపటి నుంచి చూపిస్తా గైస్ ఒక్కొక్కడికి. సో మీరైతే రెడీ అయిపోయి ఉండండి. సో రేపటి నుంచి అయితే మామూలుగా ఉండదు అండ్ మన మాల్కి అయితే వెళ్ళాలి. సో కాకపోతే ఇప్పుడు నాకు మూడు లేదు గైస్ ట్రవర్ కడికి. సో మొత్తం స్పాయిల్ అయిపోయింది అనమాట. సో ఎందుకు అంటే గైస్ నేను ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు పోలీసు దగ్గర నుంచి. ఆ చీఫ్ గార్డ్ అంతలా లైక్ ఎంతలా అంటే నేనే నమ్మేశాను వాడు అంత మంచోడు అని చెప్పేసి. కాకపోతే ఇప్పుడు దెబ్బేస్తాడు గైస్. సరిపోయింది, మనకి ఈరోజు మాల్ వస్తుందని చెప్పడం వల్ల సరిపోయింది, లేదంటే విషయం తెలిసేదే కాదు. సో ఓకే ఇంకా చూపిద్దాం గైస్. ఇంకా పాత ట్రవర్ని తీయాల్సిందే, అందరూ కోరి కోరి అడుగుతున్నారు. మనం మంచోడుగా ఉంటే లేదు గైస్ అవ్వదన్నమాట, అర్థమైంది. ఇంకా రెడీ అయిపోయింది గైస్, రేపటి నుంచి రచ్చం మొదలెట్టేద్దాం. ఓల్డ్ ట్రవర్ అయితే రాబోతున్నాడు గైస్ బయటికి. యా లిటరలీ నేనైతే అనుకోలేదు గైస్ ఇలా జరుగుతుందని చెప్పేసి పోలీసులతో. లిటరలీ నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలా చేస్తారని చెప్పేసి. సో మాల్ని ఎవరినొక రిసీవ్ చేసుకోమని చెప్తాను మన వాళ్ళని వెళ్ళి. సో నేనైతే వెళ్ళాను గేసి ఇంకా ట్రవరు. సో చూద్దాం రేపటి. నేను పోలీసు వాడి మీద చాలా కోపంగా ఉన్నాను గేస్, ఎందుకంటే లైక్ అలా చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గేస్. మరీ అంత ఘోరంగా అంటే లైక్ వాడు చెప్పడం మటుకి మామూలుగా చెప్పలేదు నేను నీకున్నాను అది ఇది అని. కాకపోతే యా లిటరలీ నేను నమ్మలేకపోతున్నాను గేస్. ఇంకా ఆడు డేవిడ్ మనిషి అంట గేస్, ఆ గ్యాంగ్స్టర్ గ్యాంగ్ మెంబరు. వాడైతే ఇంకా 3 డేస్ అయితే ఉంటాడనమాట, లాస్ శాంటోస్లో ఉంటాడంట. సో ఇదంతా లెస్టర్ గార్డ్ అయితే చెప్పాడనమాట. సో ఇప్పటి నుంచి మనం ఏం చేసినా కేర్ఫుల్గా అయితే చేయాలి. యా నాకు అర్థమైంది. సో ఎస్ గైస్ ఇంకా రేపటి నుంచి చూసుకోండి. లేదు గైస్ మనం మంచిగా ఉండకూడదు అనమాట, అర్థమైంది. సో ఎస్ గైస్ ఇంకా ఈ ఎపిసోడ్కి అయితే అంతే. సో చూద్దాం మనం ఏం చేయాలో. ఇంకైతే ఇంకా నేను ఇలా ఉండలేం గైస్ ట్రవర్ గారిని ఇలా ఉంచను కూడా, ఎందుకంటే ఇలా ఉంచితే ట్రవర్కే ప్రమాదం, అందుకే మార్చేస్తా గైస్ ఫుల్గా. ఎస్ గైస్ ఇవాళకి ఎపిసోడ్ అయితే నాకు తెలిసి ఇది ఒక షార్ట్ ఎపిసోడ్, చిన్న ఎపిసోడ్ వచ్చి ఉంటుంది. సో ఎస్ గైస్ ఇవాళకి ఎపిసోడ్ అయితే అంతే. సో మీకైతే నచ్చిందనైతే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్ ఉంచండి అండ్ షేర్ చేయండి వీడియోని అయితే మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.